ఈరోజు ఈ సెషన్ అనే తెలుగు పిక్చర్ టీజర్ మరియు ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల తమిళనాడులో దీన్ని రిలీజ్ చేశాము. ఆల్రెడీ అక్కడ విశేషమైన స్పందన వచ్చిందని చెప్పవచ్చు. ఈ జయలలిత బయోపిక్లో శశికళ పాత్ర ఎలాంటిది, అదేవిధంగా జయలలితది ముగిసిపోయిన చరిత్ర అని అందరు అంటారు కాబట్టి ఆమెది ముగిసిపోయిన చరిత్ర కాదు, ప్రజల గుండెల్లో ఎప్పటికీ స్థానం ఉన్న వ్యక్తిగా ఆమెను మనం అనుకుంటాం కాబట్టి అన్ని రకాలుగా ఈ చిత్రంలో ఆమె బాల్యం మరియు ఆమె సినిమా జీవితం, అదేవిధంగా శోభన్ బాబు గారితో ఉన్న లవ్ అఫేర్ అయితేమి, అదేవిధంగా ఎంజీఆర్ అయితేమి, ఇతరత్ర రాజకీయ ప్రవేశం అయితేమి, 75 రోజుల పాటు హాస్పిటల్లో ఏం జరిగింది అనే కొన్ని యథార్థ సంఘటనలను ఆధారం చేసుకొని ఒక నిజాన్ని ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ చిత్రాన్ని తీయటకు ముందుకొచ్చాము. ఎందుకంటే జయలలిత గారితో నాకున్న ఆత్మీయత, ఎప్పటి నుంచో కూడా ఆమె పట్ల నాకున్న ప్రేమ అభిమానం అన్నిటికీ గుర్తుగా తెలుగు వారికి తెలుగు చిత్రాల్లో నటిగా ఆమె ఎన్నో తెలుగు చిత్రాల్లో అగ్రస్థానంలో ఎలుగొందింది కాబట్టి ఆమెని ప్రేమ అక్కడ తమిళనాడులో నివసించే తెలుగు వాళ్ళందరూ కూడా ఆమెను అభిమానిస్తారు కాబట్టి ఆమె జీవిత చరిత్రలో ఉన్న ఒక కోణం తప్పకుండా తెలియాల్సినంత అవసరం ప్రజలకు ఉంది కాబట్టి ఈ సంకల్పంతో ఈరోజు ముందుకొచ్చాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. ఇది తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ 4 భాషల్లో ఉంటుంది. దీంట్లో మెయిన్గా వచ్చి జయలలిత పాత్రలో కాజల్ దేవగన్ నటిస్తుంది, అదేవిధంగా శశికళ పాత్రని అమలాపాల కోసం అడుగుతున్నాము. తప్పకుండా ఈ చిత్రం భారతదేశంలో రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపభవిష్యమైన రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలని వెలుగెత్తి చాటి వారసత్వం లేని రాజకీయ నాయకులు ఎలాగా అంతమొందుతున్నారు, రామారావు అయితేమి, అదేవిధంగా ఇప్పుడు జయలలిత అయితేమి, ఎలాగ జరిగిన ఈ సంఘటనలు అని తెలియజెప్పే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించేదానికి మేము సంకల్పించాము. తప్పకుండా ఈ చిత్రం విజయవంతమవుతుంది. మంచి స్క్రిప్ట్, దీంట్లో చాలామంది జర్నలిస్టులు అందరూ కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. దాంట్లో మెయిన్గా ఇండియా టుడేకి చెందిన వ్యక్తి అయినటువంటి సూర్యప్రకాష్ అనే వ్యక్తితో ఒక టీమ్ని ఫామ్ చేసి అదే పనిగా దీంట్లో రీసెర్చ్ లాగా చేస్తున్నాం కాబట్టి కథ తప్పకుండా బాగుంటుంది. తప్పకుండా ఒక నిజం అనేది ప్రజలకు చెప్పే సంకల్పమే మా ఈ చిత్రం అని చెప్పవచ్చు. జయం మూవీస్ శశిలలిత పేరుతో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సారథ్యంలో వస్తున్నటువంటి ఈ యొక్క చిత్రానికి టీజర్ ఈరోజు రిలీజ్ కార్యక్రమం. వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో, అంటే ముఖ్యంగా ఈ సాంస్కృతిక రంగం, సినిమా రంగం, ఈ ప్రజా కోర్టులో అంటే ప్రజలకి వాస్తవాలు, వాస్తవాలకు దగ్గరంగా ఉన్నటువంటి విషయాలు తెలియజేయటం, సరే కొన్ని కథల ఆధారంగా కల్పితాలు కూడా పెట్టి చేయటం, అవన్నీ కూడా సినిమా ప్రపంచంలో నడుస్తున్న సాధారణ వ్యవహారం. కొన్ని సందేశాత్మక చిత్రాలు వస్తాయి, కొన్ని సాంస్కృతికంగా సమాజ శ్రేయస్సు చిత్రాలు వస్తాయి, కొన్ని ఎంటర్టైన్మెంట్ బేసిస్లో చిత్రాలు. ఇది భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, ముఖ్యంగా తమిళనాట, దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా జయలలిత గారు తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని ప్రజల హృదయాల్లో ఆక్రమించుకున్నటువంటి వ్యక్తిత్వం. అలాంటి తమిళనాడు ముఖ్యమంత్రిగా పాపులారిటీ, అది కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి, వారి నేపథ్యం, వారి యొక్క చిన్న బాల్యం నుంచి అటు సినీ రంగం, ఇటు రాజకీయ రంగం, ఇటు సేవా రంగం, అనేక విషయాలను కూడా వారు నాకు బ్రీఫ్గా చెప్పినప్పుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గారు ఈ శశిలలిత అనే పిక్చరు ప్రజలు, ముఖ్యంగా తమిళ్ కానీ, ఇటు కన్నడ కానీ, తెలుగు ప్రజలు కానీ, కేరళ, మలయాళం, ఇవన్నీ సౌత్ ఇండియా కానీ, ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా ఒక పాపులర్ పర్సనాలిటీగా ఉండి ఒక జన హృదయ నేతగా ఎదిగినటువంటి ఒక కళాత్మ, అంటే కళామ తల్లి ముద్దుబిడ్డగా ఒకవైపు,
రాజకీయ నేపథ్యంలో సేవా తత్పరతతో ఒకవైపు చేసినటువంటి కార్యక్రమాలు, వారి పరమపదించి అంటే మృత్యు విధానం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా తనకున్న సమాచారం మేరకు పిక్చర్స్ని ఈ జయం మూవీస్ తరఫున శశిలలిత అనే పేరుతో చిత్రాన్ని నిర్మించే ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు, చిత్ర యూనిట్ అందరికి కూడా అభినందనలు. ఇది ఒక అర్థవంతంగా ఎక్కడా కూడా అంటే వాస్తవాలకి దగ్గరగా ఉండాలని ఉంటుందని ఆశిస్తూ ఆ దిశలో అన్ని రకాలుగా విజయవంతమై ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక వ్యక్తిత్వాన్ని ప్రజల యొక్క మస్తిష్కంలో ఆవిష్కరించడంలో తన యొక్క అనుభవాన్ని, గతంలో జయం మూవీస్లో పనిచేసినటువంటి అనుభవం కానీ, సామాజిక నేపథ్యంలో అటు యూట్యూబ్ ఛానల్స్లో కూడా అనేక విశ్లేషణలు వ్యవహారాలు చేస్తున్న కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, సమకాలీన అటు రాజకీయ సామాజిక కళాత్మక నేపథ్యంలో తనదైన ముద్రలో సహజంగా కొన్ని ప్రయత్నాలు జరిగినప్పుడు కొంత కాంట్రవర్సీస్, కొంత అటెన్షన్ కూడా వస్తుంటాయి. పై అవి అర్థవంతంగా ఉండాలని కోరుకుంటూ ఆ దిశలో జయలలిత గారు శశి లలిత అనే పేరుతో వారి మీద వారి చుట్టూ ఉన్నటువంటి పాత్రలు అంటే వారి జీవితంలో వారి పక్కనున్న పాత్రలతో పాటు అనేక రకాలుగా చట్టబద్ధంగా తనకున్న హక్కుబద్ధంగా హక్కుల పరిధిలోనే ప్రజలకి విషయాలు తెలియజెప్పడంలో ఈ పిక్చరు అత్యద్భుతంగా వస్తుందని, రావాలని ఆశిస్తూ ఆ రకంగా ఒక మంచి మెసేజ్, ఒక బ్రహ్మాండమైనటువంటి మూవీ, ఒక పాపులర్ లీడర్, ఒక మాస్ లీడర్, ఒక ప్రజల హృదయాల్లో జనహృదయ నేతగా ఎదిగినటువంటి వ్యక్తిత్వం పైన ఒక సందేశాత్మకం, వచ్చే భవిష్యత్ తరాలు కూడా తన సేవా తత్పరత వ్యవహారం కూడా ఇంత పాపులారిటీ వచ్చిన నేపథ్యంలో మరి అనేక మంది శ్లాఘించారు వారి వ్యక్తిత్వాన్ని. ఆనాడు వారు చేసిన పని విధానం, పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, తమిళనాట ఒక మోడల్ రాజకీయవేత్తగా ఉన్న నేపథ్యం, ఇటు సినిమా రంగం అనేక మంది ఉద్దండలతో వారు యాక్ట్ చేసినటువంటి మహానటులతో చేసిన నేపథ్యం, సరే వ్యక్తిగతంగా జీవితం వ్యవహారం అవన్నీ కూడా కొంత పరిధులు ఉంటాయి, బట్ అర్థవంతంగా ఉండేటట్టు వారు వచ్చిన నేపథ్యం వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటుందని, ఆ రకంగా సఫలీకృతుడు అవుతాడని, అవ్వాలని యూనిట్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.